హలో ఫ్రెండ్స్, నేను హరిప్రసాద్. ఈరోజు గణిత విలువల వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఇది టెట్టు డిఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఒక బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇందులో సింపుల్ జస్ట్ ఒక 5-3 నిమిషాల్లో కంప్లీట్ అవుతుంది. దీన్ని బాగా చూడండి. నంబర్ 1, యంగ్ విలువల వర్గీకరణ. యంగ్ అనేటువంటి వ్యక్తి 3 రకాలుగా విలువలను వర్గీకరించడం జరిగింది. 1, గణిత ప్రయోజన విలువ, దాన్ని యూటిలిటేరియన్ వాల్యూ అంటాము. నెక్స్ట్, గణితం ఒక ఆలోచన సరళి గణితం అనేది చెప్పడం జరిగింది. నెక్స్ట్, గణితం యొక్క ఇతర విధులు. అంటే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఏ ప్రయోజన విలువ ఎవరు చెప్పినారు అని అడిగాడు. ఇప్పుడు యూటిలిటేరియన్ వాల్యూ, ప్రయోజన విలువ ఎవరు చెప్పారని అంటాడు. యంగ్ అని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, ఆలోచన సరళి అని చెప్పింది ఎవరు అంటే, ఎవరు, మనము యంగ్ అని పెట్టాలి. అదర్ ఫంక్షన్స్, ఇతర విధుల గురించి చెప్పింది ఎవరు అంటే యంగ్. ఇలా మనకు ఎగ్జామ్ పాయింట్ ఫిల్ అడగడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, బ్రేస్లిచ్ వర్గీకరణ. బ్రేస్లిచ్ అనేటువంటి వ్యక్తి 6 రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించినట్టయితే, బ్రేస్లిచ్ గురించి ప్రధానంగా అవగాహనలు, నైపుణ్యాలు, సమస్యలు, పద్ధతులు, అభినందనలు, దృక్పథాలు, అలవాట్లు. సో ఈ 6 రకాలుగా చెప్పడం జరిగింది. దాన్నే మనం ఇంగ్లీష్లో కూడా రాసుకున్నాం. అండర్స్టాండింగ్స్, స్కిల్స్, ప్రాబ్లమ్స్, మెథడ్స్, నెక్స్ట్ అప్రిసియేషన్స్, యాటిట్యూడ్స్, హ్యాబిట్స్. ఇది హ్యాబిట్స్ అనేది 2006లో డిఎస్సిలో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడం జరిగింది. అలవాట్లు అనేటువంటి వర్గీకరణ ఎవరికి సంబంధించినది అని. కాబట్టి మిత్రులారా, ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న కోడ్ గుర్తుపెట్టుకోండి. USPAAH అంటే దాని అర్థం ఏంటంటే, అండర్స్టాండింగ్స్, స్కిల్స్, ప్రాబ్లమ్స్ అండ్ మెథడ్స్, అప్రిసియేషన్, యాటిట్యూడ్స్, హ్యాబిట్స్ అని గుర్తుంచుకోండి. నెక్స్ట్, థర్డ్ వ్యక్తి వచ్చేసి బ్లాక్ హార్స్ట్. ఈయన వర్గీకరణ ఏంటంటే, యాటిట్యూడ్, కాన్సెప్ట్స్, ఇన్ఫర్మేషన్, దృక్పథాలు, భావనలు, సమాచారం. సో ఈయన ACI అని గుర్తుపెట్టుకోండి. ACI ఫస్ట్ లెటరే ACI, దృక్పథాలు, భావనలు, సమాచారం. సేమ్ బ్లాక్ హారెస్ట్ టైప్ చెప్పినటువంటి వ్యక్తి ఇంకొక ఆయన ఉన్నాడు, స్క్రోలింగ్ అని. ఈయనది తెలుసుకుందాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. ఇవే అంశాలే, దృక్పథాలు, భావనలు, సామర్థ్యాలు, సమాచారం. అంటే ఇక్కడ అదనంగా సమాచారం ఉంది, భావనలు ఉంది, దృక్పథాలు యాజ్ ఇట్ ఈస్ ఉన్నాయి. ఎక్స్ట్రాగా ఏమున్నాయి, సామర్థ్యాలు ఒక్కటి యాడ్ అయింది. ఇదొక్కటి గుర్తుంచుకుంటే, స్క్రోలింగ్కు సామర్థ్యాలు అదనము అని చెప్పండి అని గుర్తుపెట్టుకోండి. స్క్రోలింగ్కు సామర్థ్యాలు అధికము. ఇది వీళ్ళిద్దరివి ఈజీగా మనం గుర్తుంచుకోవడానికి ACI. ఇక్కడ కూడా ACIA, కాకపోతే అదనంగా ఈయనకి ఏమున్నాయి, ఎబిలిటీస్ ఉన్నాయి. స్క్రోలింగ్కు ఎబిలిటీస్ ఉన్నాయి. నెక్స్ట్, ఇక్కడ మున్నిక్ అనేటువంటి వర్గీకరణ గురించి తెలుసుకుందాం. ఈ ప్రయోజన విలువ, యూటిలిటేరియన్ వాల్యూ, సిద్ధపరిచే విలువలు, సాంస్కృతిక విలువలు, క్రమశిక్షణ విలువలు, ఈ 4 అంశాలు మున్నిక్ వర్గీకరణ చేయడం జరిగింది. మీరు ఇక్కడ ఒక విషయం గమనించండి, ఇక్కడ అన్నింటిలో భావనలు స్క్రోలింగ్లో ఉంది, బ్లాక్ హార్స్ట్లో ఉంది. నెక్స్ట్, ఇక్కడ దృక్పథాలు, కాన్సెప్ట్స్ కాదు, దృక్పథాలు అనేది యాటిట్యూడ్, బ్రేస్లెట్ ఉంది, నెక్స్ట్ హార్స్ట్ ఉంది, బ్లాక్ హార్స్ట్ ఉంది, నెక్స్ట్ స్క్రోలింగ్లో ఉంది. సో ఇది మనం గమనించాలి. దృక్పథాలు అంటే యాటిట్యూడ్స్ 3 ఉన్నాయి, లేనిది ఎవరు దృక్పథాలు అని చెప్పి అడగవచ్చు. కాబట్టి ఇలాంటివి బాగా తరోగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.